లోకేష్ మాటలకు అర్థమేంటి బ్రాహ్మణి ఎంట్రీ ఇష్టం లేదా బ్రాహ్మణి రాజకీయ ప్రవేశంపై నారా లోకేష్ బాంబు పేల్చారు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన భార్య బ్రాహ్మణికి రాజకీయాలంటే ఇష్టం లేదన్నారు కానీ బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడాన్ని లోకేష్ ఇష్టపడడం లేదనే టాక్ వినిపిస్తోంది బ్రాహ్మణి రాకను మొగదశలోనే వేస్తున్నారనే విమర్శ వెలువెత్తుతోంది బ్రాహ్మణి రాకతో రాజకీయాలలో తనను పట్టించుకోరనే భయం లోకేష్ను వెంటాడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది స్కిల్ స్కామ్ లో చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు ఇరవై మూడు రోజులుగా ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నారు జైలు నుంచి చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి మరోవైపు పలు కేసుల్లో లోకేష్ను నిందితుడిగా చేర్చడాన్ని చూస్తున్నారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ లోకేష్ను పద్నాలుగవ నిందితుడిగా చేర్చారు ఈ కేసులో నాలుగవ తేదీన లోకేష్ విచారణ ఎదుర్కొనున్నారు ఏదో ఒక కేసులో లోకేష్ అరెస్ట్ కావడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది తండ్రి తనయులిద్దరూ జైలుపాలైతే టీడీపీని నడిపించేందుకు బ్రాహ్మణి తెరపైకి వస్తారని ఎల్లో మీడియా ఊదరగొడుతోంది ఒకవైపు నేనున్నా పార్టీని నడిపిస్తా అని నందమూరి బాలకృష్ణ గట్టిగా అరుస్తూ చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు బ్రాహ్మణినే సరైన లీడర్ అంటూ మానసికంగా టీడీపీ శ్రేణుల్ని సిద్ధం చేస్తున్నారు ఈ క్రమంలో బ్రాహ్మణికి రాజకీయాలంటే ఆసక్తి లేదని ఈ సమయంలో లోకేష్ చెప్పడం చర్చనీయాంశమైంది బ్రాహ్మణి యాక్టివ్ అయితే తాను తేలిపోతాననే భయంతోనే లోకేష్ అలా అన్నారనే చర్చకు తెరలేచింది చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ శబ్దం చేయడం లాంటి కార్యక్రమాల రూపకర్త బ్రాహ్మణినే అని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ను తీసుకొస్తే తనకు ప్రత్యామ్నాయ అవుతాడనే భయంతో పక్కన పెట్టినట్లుగా భార్య అయిన బ్రాహ్మణిని కూడా అదే రకంగా చేస్తారా అనే విమర్శ లోకేష్ పై మొదలైంది అందుకే తన తల్లితో బస్సు యాత్ర చేయించడానికి లోకేష్ సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది కలుషిత రాజకీయాలలో తన భార్యను ప్రోత్సహించడం ఇష్టం లేకే లోకేష్ ఢిల్లీలో ఆ రకంగా మాట్లాడారని చెబుతున్నారు